తిరుపతి రుయా ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది। అంబులెన్స్ డ్రైవర్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి। దందా చేస్తూ పేదలను పీడిస్తున్నాయి। అప్పటికే కొడుకు చనిపోయిన బాధలో ఉన్న ఓ తండ్రికి అంబులెన్స్ డ్రైవర్ల ఆగడాలు మరింత కుమిలిపోయేలా చేశాయి। మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు రుయా అంబులెన్స్ డ్రైవర్లు కేవలం 90 కిలోమీటర్ల దూరానికి 10,000 అడిగి దౌర్జన్యం చేశారు। అంతే కాదు, ఉచిత అంబులెన్స్ వచ్చినా డ్రైవర్ను బెదిరించి తన్ని తరిమేశారు। దీంతో ఆ తండ్రి తన కన్న కొడుకు మృతదేహాన్ని విషన్న వదనంతోనే బైక్పై తీసుకెళ్లాల్సి వచ్చింది। అన్నమయ్య జిల్లా చిట్వేలుకు చెందిన జైష్వా అనే చిన్నారి ఇటీవల అనారోగ్యానికి గురికాగా తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చేర్పించారు। చికిత్స పొందుతున్న సమయంలోనే మూత్రపిండాలు కాలేయం దెబ్బతిన్నాయి, పని చేయడం మానేశాయి। దీంతో నిన్న రాత్రి 11 గంటలకు బాలుడు కన్నుమూశాడు। అయితే కొడుకు మృతదేహాన్ని సొంత గ్రామానికి తీసుకెళ్లేందుకు ఆ తండ్రి బయట ఉన్న అంబులెన్స్ డ్రైవర్లను అడిగాడు। అంబులెన్స్ డ్రైవర్లు 10,000 ఇస్తేనే వస్తామంటూ డిమాండ్ చేయడంతో తన వల్ల కాదని ఆ తండ్రి చేతులెత్తేశాడు। గ్రామంలోని బంధువులకు ఇదే విషయాన్ని చెప్పడంతో ఉచిత అంబులెన్స్ సర్వీస్ ను పంపారు। ఆసుపత్రికి వచ్చిన ఉచిత అంబులెన్స్ డ్రైవర్ను రుయా ఆసుపత్రి వద్ద మాఫియాగా ఏర్పడిన అంబులెన్స్ డ్రైవర్లు కొట్టారు, అక్కడి నుంచి పంపించేశారు। తమ అంబులెన్స్ లోని మృతదేహాన్ని తీసుకెళ్లాలంటూ అరాచకానికి తెరదీశారు। దీంతో ఆ తండ్రి చేసేదేమీ లేక బండిపైనే కొడుకు మృతదేహాన్ని తీసుకెళ్లిపోయాడు। ఇలాంటి ఘటనలు ఇంతకు ముందు కూడా జరిగాయని, అయినా కూడా అంబులెన్స్ డ్రైవర్ల ఆగడాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు।